What is the HTML? So HTML stands for Hypertext Markup Language. It is the main theme or main use of is the creation of the web page. So web page create cheyalante manaki ye type of language kavalante hypertext markup language kavalsi. ఇది వచ్చి డెవలప్ చేసిన పర్సన్ ఫౌండర్ ఈస్ ఐ మీన్ డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే టిమ్ బెర్నర్స్లీ. సో ఇతను వచ్చి బోర్న్ ఇన్ లండన్, ఇయర్ వచ్చి 1955. ఇతన్ని సైంటిస్టు అంటారు అండ్ ప్రొఫెసర్ అంటారు. సో హీఈస్ ప్రొఫెసర్ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఫార్మర్. అండ్ ఏ ఇయర్ ఐ మీన్ హెస్టెప్ హైపర్టెక్స్ మార్క్ లాంగ్వేజ్ ఏ ఇయర్ ఐ మీన్ అతను కనుగొన్నాడంటే 1990లో. సో కొంతమంది 1889 అంటారు, 91 అంటారు, ఎగ్జాక్ట్ ఇయర్ వచ్చి 1990లో. బట్ ఇత 1919లో కనుగొన్న. సో ఏ ఇయర్లో పబ్లిష్ అయిందంటే, ఏ ఇయర్ మార్కెట్లో రిలీజ్ చేశారంటే 1995లో ఎస్ మార్కెట్లో రిలీజ్ చేశాడు. సార్ డెవలప్ చేసిన పర్సన్ ఎవరు? టీమ్ బెర్నర్స్లీ. ఏ ఇయర్ వచ్చి 1990. ఏ ఇయర్లో పబ్లిష్ చేశారు? 1995. హెచ్టిఎంఎల్స్ వచ్చినది ఎందుకు యూజ్ చేస్తారంటే క్రియేషన్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్? సో హైపర్ టెక్స్ట్ మార్కప్, దర్ ఆర్ టూ వర్డ్స్ ఇన్ దిస్ ఆఫ్ హైపర్ టెక్స్ట్ అండ్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ వెబ్ పేజ్ ఆ లింక్ టుగెదర్. నంబర్ ఆఫ్ వెబ్ పేజ్ని లింక్ చేయటాన్ని ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ అంటారు. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్, ఇట్ కెన్ బి షోన్ ది డిస్ప్లే. అంటే ఏంటి, హైపర్ టెక్స్ట్లో నంబర్ ఆఫ్ వెబ్ పేజ్ని లింక్ చేసి వన్ ఆఫ్ మార్కింగ్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా సో వెబ్సైట్లో డిస్ప్లే చేయటాన్ని ఉంటారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. అండ్ బిఫోర్, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ ఇన్ దిస్ ఆఫ్ లిజన్ మా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చి ఇస్ వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ దాన్ని డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ఆఫ్ లాంగ్వేజెస్? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ దేర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ వన్ లెట్ అస్ డిస్కస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఆ నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లిజన్, ఎస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్స్. సాఫ్ట్వేర్స్ అదే వన్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్. మనకు తెలిసిన సాఫ్ట్వేర్స్ ఏంటంటే దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంది. మనం మోస్ట్లీ యూస్ చేసే సాఫ్ట్వేర్స్ సి, సి ప్లస్ ప్లస్, జావా, డాట్ నెట్. సి అంటే ఏంటి, స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సి ప్లస్ ప్లస్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. జావా అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. ఫోర్త్ వన్ ఈస్ డాట్ నెట్, ప్యూర్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్. సో ఓల్డెన్ డేస్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారంటే సి, సి ప్లస్ ప్లస్ యూస్ చేస్తున్నారు. మా సో నవ్ డేస్ ఆల్మోస్ట్ ఆల్ 95 కంపెనీస్ ఏది యూస్ చేస్తారంటే జావా డాటెడ్. బట్ సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఈస్ జావా, ఖచ్చితంగా జావా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేయాలంటే ఆన్ బిఫోర్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ గురించి నీకు ఐడియా ఉంటేనే నువ్వు జావా లాంగ్వేజ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు. సో బేసిక్ మనకి ఏ లాంగ్వేజ్ ఖచ్చితంగా కావాలి? సి, సి ప్లస్. సి అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, సి ప్లస్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఊప్స్ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సి ప్లస్ ప్లస్. ఊప్స్ కాన్సెప్ట్స్ తెలిస్తేనే నువ్వు జావా ఆబ్జెక్ట్, ప్యూర్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతావు. సో నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏది యూస్ చేస్తున్నారంటే ప్యూర్ ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు. ఈ ఈ లాంగ్వేజ్ అంతా యూస్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేస్తారంటే సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. దర్ ఆర్ మెయిన్లీ మనకు తెలిసిన మేజర్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ దర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇస్తే HTML, CSS, JavaScript, VBNet. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేస్తారంటే వెబ్ పేజెస్ యూస్ చేస్తారు. సో చూడండి, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు? సాఫ్ట్వేర్స్. అదే ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు వెబ్ పేజ్. ఫర్ ఎనీ ప్రాజెక్ట్, మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు ఐ మీన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఐ మీన్ సాఫ్ట్వేర్లో జావా తీసుకున్నాను అనుకోండి, స్క్రిప్టింగ్ జావా స్క్రిప్ట్ తీసుకోవచ్చు, బోత్ HTML కూడా తీసుకోవచ్చు. అదే డాట్ నెట్ సాఫ్ట్వేర్ తీసుకున్నాను అనుకోండి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ తీసుకోవచ్చు, VBNet తీసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ చూడు. ఒక ప్రాజెక్ట్కి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, టూ ఆర్ మోర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తారనమాట. సో ప్రోగ్రామింగ్ యూస్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు? సాఫ్ట్వేర్ యూస్ చేయొచ్చు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు? వెబ్ పేజెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వర్షన్స్. ఎస్, టీమ్ బెర్నర్స్లీ వైల్ స్టార్టింగ్ ఏ వర్షన్ రిలీజ్ చేశారంటే HTML 2.0. ఎస్, ఇయర్ వచ్చి 1991. అండ్ 3.0 వచ్చి దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అని ఇట్ విల్ రెక్టిఫై ఇన్ టు
హెచ్ఎంఎల్ 3.0 అండ్ హెచ్ఎంఎల్ 3.2. దీంట్లో వచ్చి టేబుల్స్ కానీ ఇమేజ్ హెడ్డింగ్స్ కానీ ఎలిమెంట్స్ కానీ అలైన్ ఆ ఆర్టిఫెక్ట్స్ కానీ ఇవన్నీ ఏ వర్షన్లు ఇంప్లిమెంట్ చేస్తారంటే 3.2. ఆ పక్కనే వర్షన్స్ కూడా చూడండి, 3.2 వచ్చి 1997 అండ్ హెచ్ఎంఎల్ 2.0 వచ్చి 1995, బేసిక్ క్వశ్చన్ వచ్చి 1991. నెక్స్ట్ వచ్చి హెచ్టిఎంఎల్ 4. మేజర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ 4 ఇస్ చాలా మేజర్ మా, దీంట్లోనే క్యాస్కేడింగ్ సైడ్ షీట్స్ కానీ టేబుల్స్ కానీ ఫార్మ్స్ కానీ జావాస్క్రిప్ట్ అన్ని దేనిలో ఇంప్లిమెంట్ చేశారంటే హెచ్టిఎంఎల్ 4. అది ఏ ఇయర్ వచ్చి 1999. బట్ నవేడేస్ వీఆర్ యూజింగ్ హెచ్టిఎంఎల్ 5. చాలా అడ్వాంటేజ్ ఉందమ్మా దీంట్లో, 2D డ్రాయింగ్ కానీ వీడియో కానీ ఆడియో కానీ ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ అయినా దాంట్లో సపోర్ట్ చేస్తుందంటే హెచ్టిఎంఎల్ 5. ఇప్పుడు నవేడేస్ యూజ్ చేసే వర్షన్ ఏంది, హెచ్టిఎంఎల్ 5. ఇయర్ వచ్చి 2014. దిస్ ఇస్ ద వర్షన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూడండి. ఫస్ట్ వన్ ఈజ్, ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్. వైడ్లీ అంటే విస్తృతమైన నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎంతమంది అయినా యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్. అంటే ఏంటి, ఈ హెచ్టిఎంఎల్ ఇస్ గూగుల్లో కానీ, ఐ మీన్ గూగుల్ క్రోమ్లో కానీ, మోజల్లా కానీ, ఒపేరా కానీ, ఫైర్ ఫాక్స్, ఏ బ్రౌజర్లో అయినా కూడా ఏ లాంగ్వేజ్ యూజ్ చేశారంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్, దీన్ని ఈజీగా లెర్న్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిసి ప్లస్ ప్లస్ అంటే దాని బేసిక్ కాన్సెప్ట్స్ చేయాలి, సి ప్లస్ ప్లస్ అంటే ఓప్ కాన్సెప్ట్స్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటేనే నువ్వు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలవు. బట్ అలా కాదమ్మా, ఈజీగా లెర్న్ చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని ఏమంటారంటే ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎవ్రీ విండోస్, సో యూ డోంట్ నీడ్ టు పర్చేస్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, ఇవి సాఫ్ట్వేర్స్ అంతా మీరు రన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు సాఫ్ట్వేర్ అనేది కావాలి. బట్ ఈ హెచ్టిఎంఎల్ అనేది సాఫ్ట్వేర్స్ అనేది అవసరం లేదు. దీంట్లో నోట్ప్యాడ్లో వేసి ప్రోగ్రామ్ టైప్ చేసి డాట్ హెచ్టిఎంఎల్లో ఎగ్జిక్యూట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తే అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? వైడ్లీ యూజ్డ్, ఇట్ కెన్ బి సపోర్టెడ్ యాజ్ ఎవ్రీ బ్రౌజర్, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్, అండ్ ఆల్సో ఇస్ నో నీడ్ టు పర్చేస్ ది ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. నెక్స్ట్ డిస్అడ్వాంటేజెస్ లిజన్. దీనిలో ఫస్ట్ డిజన్ అంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఓన్లీ స్టాటిక్ పేజెస్ మాత్రమే, స్టాటిక్ వెబ్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతావు. డైనమిక్ వెబ్ పేజెస్ చేయాలంటే ఖచ్చితంగా డేటాబేస్ సంబంధించిన పిహెచ్పి కానీ మైఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్, ఐ మీన్ సపోర్ట్ చేస్తేనే డైనమిక్ వెబ్ పేజెస్ క్రియేట్. ఇన్ ఫ్యూచర్లో వాట్ ఈస్ ద స్టాటిక్ పేజెస్, స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ పేజ్ ఇన్ ఫ్యూచర్లో నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. నెక్స్ట్ నీడ్ రైట్ లాట్ ఆఫ్ కోడ్ ఆర్ మేకింగ్ సింపుల్ వెబ్ పేజెస్. లాట్ ఆఫ్ కోడ్ మనం చెప్పాను కూడా సరే, దీంట్లో లాట్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయమ్మా, అవి కొద్ది కొద్ది కన్ఫ్యూజ్ అయినా కూడా సరే లాట్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఇది మేజర్ డిస్అడ్వాంటేజ్ లేకపోయినా కూడా సరే ఇంకా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ నాట్ గుడ్. దీంట్లో సెక్యూరిటీ పర్పస్ అనేది నాట్ గుడ్ మా, ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ వి నీడ్ టు రైట్ లాంగ్ కోడ్ ఆఫ్ మేకింగ్ సమ్ కాంప్లెక్సిటీ. సో ఇది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందమ్మా, ఆ కోడింగ్ ఆల్రెడీ చెప్పాను లాట్ ఆఫ్ కోడ్ ఎలా ఉంటుందో, ఆ కోడింగ్ చూసేదానికి కూడా సరే అవుతుందంటే కొద్ది కాంప్లెక్సిటీగా ఉంటుందన్నమాట. ఇక్కడ మేజర్గా చెప్పాలంటే దీంట్లో ఓన్లీ వెబ్ పేజెస్, స్టాటిక్ పేజెస్ మాత్రమే క్రియేట్ చేస్తారు, సెక్యూరిటీ పర్పస్ నాట్ గుడ్ అనమాట. ఇది మేజర్ చెప్పాల్సిన డిస్అడ్వాంటేజెస్. నెక్స్ట్ వెబ్ పేజ్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద వెబ్ పేజ్? ఇస్ వెబ్ పేజ్ ఇస్ ఏ డాక్యుమెంటబుల్ అవైలబుల్ ఆన్ www. అంటే అండి వెబ్ పేజ్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉందంటే www. ఆల్రెడీ చెప్పా హెచ్ఎంఎల్ నథింగ్ బట్ ఏ w3, అంటే ఏంటి వరల్డ్ వైడ్ వెబ్. ఇక్కడ చూడండి వెబ్ పేజెస్ స్టోర్డ్ ఆన్ వెబ్ సర్వర్. వెబ్ పేజెస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? వెబ్ సర్వర్లో స్టోర్ అవుతుంది. అండ్ వ్యూ యాస్ డేటా ఎక్కడ చూస్తావు అంటే వెబ్ బ్రౌజర్లో చూస్తావు. వెబ్ పేజెస్ స్టోర్ అయ్యేది ఎక్కడ స్టోర్ అవుతుంది? వెబ్ సర్వర్లో. మనం డిస్ప్లే చూసేది వెబ్ బ్రౌజర్లో. ఈ వెబ్ పేజ్లనే ఇట్ కంటైన్ ఏ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ లైక్ టెక్స్ట్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, హైపర్ లింక్స్, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ది వెబ్ పేజ్లో ఉంటుంది. సో వెబ్ పేజ్లో ఎక్కడ స్టోర్ అవుతుంది? వెబ్ సర్వర్లో. ఎక్కడ డిస్ప్లే అవుతుంది? వెబ్ బ్రౌజర్లో. వెబ్ పేజ్ కంటైన్ ఆఫ్ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ లైక్ టెక్స్ట్, గ్రాఫిక్స్, ఆడియో, వీడియో, హైపర్ లింక్, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. అంటే వెబ్ పేజ్ ఉంటుంది. 2 or more వెబ్ పేజెస్ని ఏమంటారంటే వెబ్సైట్ అంటాడు మా, అదే మీనింగ్. కలెక్షన్ ఆఫ్ లింక్డ్ వెబ్ పేజెస్ ఆన్ ఏ వెబ్ సర్వర్ ఈజ్ నోన్ యాజ్ ఏ వెబ్సైట్. రెండు కానీ అంతకన్నా వెబ్పు ఉండే వెబ్ పేజ్లు అన్నీ కలపడాన్ని ఏమంటారంటే వెబ్సైట్ అంటారు. దర్ ఈజ్ ఏ యునిక్ యూనిఫామ్ రిసోర్స్ లెక్కట్ ఈజ్ అసోసియేట్ విత్ ఈచ్ విచ్ ట్యాబ్. దర్ ఈజ్ ఏ యునిక్ యూ అంటే ఏంటి, ఒక్కసారి మన ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ అంటే చూడండి, enadu.net ఉంది. ఆ ఈనాడు డట్ అనేది మళ్ళీ వేరే వాళ్ళు యూజ్ చేయరు. ఆ ఈనాడు డట్ను వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్,
ఫేస్బుక్ అంటే ఫేస్బుక్ మాత్రం అంట, అంటే అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ ప్రతి ఒక్క వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ది యూఆర్ఎల్ ఉంటుందన్నమాట. ఈనాడు దానికి వస్తుంది www.enadu.com. దాన్ని ఏమంటారంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేట్ యూనిక్యూ, అంటే అండి ఒక వెబ్సైట్ వేరే వాళ్ళకి యూజ్ కాదు, ఒకళ్ళు తీసుకోవాలన్నా కొత్త వెబ్సైట్ చేయాలని కూడా సరే ఆ నేమ్ ఈనాడు ఇస్తే తీసుకోదన్నమాట. దీని ఏమంటారంటే వెబ్ పేజ్ అంటారు. ఇన్ దిస్ వెబ్ పేజ్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వెబ్ పేజ్ ఇస్తారు, స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్. ఆల్రెడీ చెప్పాను స్టాటిక్ వెబ్ పేజ్ ఇట్ కెన్ బి ఓన్లీ క్రియేటెడ్ యాజ్ హెచ్టీఎంఎల్, హెచ్టీఎంఎల్ ఓన్లీ స్టాటిక్ పేజెస్ మాత్రమే క్రియేట్ అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీనింగ్ ఏం తెలుసా, హెచ్టీఎంఎల్ పేజ్ స్టాటిక్ పేజ్లో ఓన్లీ పే ఇట్ కెన్ బి రీడ్ ఓన్లీ, మనం దీనిలో ఉండే డేటాను చూడగలుగుతాం మాత్రమే, ఎటువంటి ఎర్రస్ కానీ మన డేటా స్టోర్ అయితే ఏం చేయాలి. కరెంట్ చూడండి ఇక్కడ వెబ్ బ్రౌజర్ వచ్చి మనం వచ్చి ఐ మీన్ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఏ వెబ్సైట్ ఓపెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ అనమాట. ఈ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఓపెన్ అవుతానే www.irctc.com కానీ .net ఇస్తేనే అదేమవుతుందంటే ఆ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఒకసారి ఇది ఇండియన్ రైల్వే ఈ ఇది వచ్చి ఐఆర్సిటీసీ వచ్చి ఇది వచ్చి గత ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలానే ఉంటుంది వెబ్ పేజ్. దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డు ఈ యొక్క ఈ అడ్వర్టైజ్మెంటు ఈ హోటల్స్ ఈ ట్యాబ్స్ ఇవి అనైనా ఉంటుంది. దీనిలో మనం ఓపెన్ చేసి ఆ ఓపెన్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎంత టికెట్ ఇవన్నీ ఉంటుంది, టికెట్ బుక్ చేసుకోవాలి కానీ దీంట్లో మనం ఎటువంటి డేటా అనేది మనం మాడిఫై చేయలేము. అంటే ఏంటి ఐఆర్సిటీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఓకేనా ఈ అమెజాన్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం చూసి బుక్ చేసుకునేదానికి మాత్రం పాజిబుల్ అవుతుంది. సో దీనిలో ఎటువంటి డేటా అనేది మనము ఐ మీన్ మాడిఫై చేయలేము. అందుకే ఇక్కడ చూసారు చూడండి ఒకసారి మనం రిక్వెస్ట్ పెడతాము, రిక్వెస్ట్ పెట్టిన తర్వాత వెబ్ ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అవుతుంది, వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. రిక్వెస్ట్ వెబ్ పేజ్ ఓపెన్ వెబ్ పేజ్, దీన్ని ఏమంటారంటే స్టాటిక్ వెబ్ పేజ్. నెక్స్ట్ డైనమిక్ వెబ్ పేజ్. ఇన్ దస్ ఆఫ్ డైనమిక్ వెబ్ ఇట్ కెన్ బి ఆల్సో మాడిఫికేషన్ ఆల్సో పాసిబుల్. సో దీంట్లో అజాక్స్ టెక్నాలజీస్ అంటే ఆల్రెడీ చెప్పాను చూడమ్మా, నువ్వు డేటాని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఐ మీన్ డేటాబేస్ అంటే పిహెచ్పి కానీ మైఎస్క్యూఎల్ కానీ ఇవన్నీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉంటే దాన్ని వెబ్ పేజ్ డైనమిక్ వెబ్ పేజ్ అంటారు. ఆటోమేటిక్గా నువ్వు www.facebook.com ఓపెన్ చేసావు, ఓపెన్ అవుతానే ఇలా డైనమిక్ వెబ్ పేజ్ ఉంది. కానీ చూడండి ఫేస్బుక్ పేజ్ చూడండి, ఈ ఫేస్బుక్ వెబ్ పేజ్ ఏం చేస్తావు, నీ ఓన్ ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఒక ఫోటో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఎవ్రీడే నీ వీడియోస్ కానీ నీ ఇమేజెస్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు, వేరే వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు. అంటే అండి ఇది డైనమిక్ వెబ్ పేజ్. ఈ స్టోర్ చేసుకోవటము ఈ చాట్ చేసుకోవటము ఇవన్నీ ఏమవుతుందంటే బ్యాక్డోర్లో పిహెచ్పి కానీ మైఎస్క్యూఎల్ ఇవన్నీ యూస్ చేసి హెచ్టీఎంఎల్ ఏం చేస్తుందంటే ఒక డైనమిక్ వెబ్ పేజ్గా సర్వర్ అనేది స్టోర్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్, ఓఎల్ఎక్స్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ పెడతారు అది సేల్ చేయాలనుకుంటారు. అంటే ఏంటి మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా, ఒక క్రియేట్ చేసి ఇచ్చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ తీసుకోండి, దాంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి నీ ఫోటోస్ నీ డేటాస్ అన్నీ పెడతావు. ఇవన్నీ ఏ పేజ్కి వస్తుందంటే డైనమిక్ వెబ్ పేజెస్ కింద వస్తుంది అనమాట. ఓకేనా, నేనేమంటారంటే డైనమిక్ వెబ్ పేజ్. డైనమిక్ పేజ్లో ఇట్ కెన్ బి రీడ్ అండ్ అరేజ్ ఐ మీన్ మోడిఫై ఆల్సో కెన్ బి పాసిబుల్. ఖచ్చితంగా డైనమిక్ వెబ్ పేజ్ కావాలంటే వీ నీడ్ ఏ పిహెచ్పి అండ్ వెబ్ సర్వర్ ఐ మీన్ మైఎస్క్యూఎల్ డేటాబేస్ లాంగ్వేజెస్ ఖచ్చితంగా మనకి యూస్ చేయాలి ఖచ్చితంగా. చూడండి లాస్ట్లో ఒక ఇది చూడమ్మా, ఇది వచ్చి ఫేస్బుక్ లాగిన్ మా. మీరు సింపుల్గా ఈ ఫేస్బుక్ లాగిన్ సింపుల్గా ఓపెన్ చేస్తున్నారు, బట్ ఈ స్టార్టింగ్ ఫేస్బుక్ లాగిన్ పేజ్ కూడా స్టార్టింగ్ పేజ్ మొత్తం స్టాటిక్ పేజ్. ఆ తర్వాత ఫేస్బుక్ లాగిన్ ఓపెన్ అవుతానే నెక్స్ట్ టాప్లోకి వెళ్ళేదంటే డైనమిక్ పేజ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇదంతా కలిపి ఇదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాడు, ఇదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాడు, ఇదంతా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాడు మా. సో ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే నంబర్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాను మా. ఓకేనా, సో దీన్ని ఏమంటారంటే లైక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. హెచ్టీఎంఎల్ ఇప్పుడు ఏమంటారంటే వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకేనా,